కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా అదనట్లు, సంతోషం వచ్చినా బాధ వచ్చినా అసలు తట్టుకోలేడు ఫ్రెండ్స్ ఎవరు. ఏది మనసులో పెట్టుకోడు, తనకు అనిపించింది ముఖం మీద అడిగేస్తాడు. కాకపోతే అప్పుడప్పుడు టెంపర్ లూజ్ అవుతూ ఉంటాడు, టాస్క్లో అగ్రెసివ్ అవుతాడు. అది ఫన్నీ అయినా సీరియస్ టాస్క్ అయినా చావోర్ ఏమన్న రీతిలో బరిలో దిగుతాడు. ఓడిపోసి అసలు తట్టుకోలేడు, ఫ్రస్ట్రేషన్ అవుతాడు. అయితే తన కోపానికి ఆవేశానికి బాధకి అసలు కారణం ఆకలేనే ఒకనొక సమయంలో బయటపెట్టాడు ఫ్రెండ్స్. తను ఏదైనా సాధించాలని ఆకలి తలమటిస్తున్నట్లు చెప్పాడు. ధరించడానికి సరైన బట్టలు కూడా లేవని, రెండు జతలు మాత్రమే ఉన్నాయని, పీకల్లో దప్పుల్లో ఉన్నానని చెప్తూ ఏడ్చేశాడు. తన అన్నల వల్లే బిగ్ బాస్ షో వరకు రాగలిగానని, తనకు డబ్బు చాలా అవసరమని ఎమోషనల్ అయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫ్రెండ్స్ ఎవరు సోదరుడు తమకు అప్పులు ఉన్న మాట వాస్తవమేనని, 50 లక్షలు ఇచ్చిన తమకు సరిపోవన్నారు. ఫ్రెండ్స్ సోదరుడు మాట్లాడుతూ, మాది ఉమ్మడి కుటుంబం, మేము 4 అన్నదమ్ములం, ఇంకా 4 అక్కాచెల్లెళ్ళు. లోన్లు తీసుకుని వారికి పెళ్లి చేశాం. 30 నుంచి 35 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. మాకు సరైన ఇల్లు కూడా లేదు. ఫ్రెండ్స్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు తనకు వచ్చే డబ్బుతో మంచి ఇల్లు తీసుకుందాం అనుకున్నాం. మరో పక్క లక్షల్లో అప్పులు, మా పరిస్థితి ఎంత దయనీయంగా ఉందని చెప్పాడు. ఇప్పటికే ఫ్రెండ్స్ గ్రాండ్ ఫినాల్లో 15 లక్షల సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేశాడు. అప్పుల్లో కూరిపోయిన ఫ్రెండ్స్ ఎవరికి మరింత డబ్బులు ఆఫర్ చేస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.